శరీరమును ధరించి నీ జనతక కుమారుని
క్రత జన్మము వలన మేము దాస్యమును విడుదల పొందినట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోను సదాయక దేవుడై యుగములో జీవించుచు పరిపాలించుచున్నట్టు నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ఎంత కూర్చుందా. ఈ క్రిస్మస్ పండుగ దినము కొరకు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదువుగా విందము. పాత నిబంధన గ్రంథము నుండి మేక గ్రంథము ప్రవక్త మేక రాసిన గ్రంథము 5వ అధ్యాయం మొదటి 3 వచనములను పురుషుల ఒకరి దారితో ముందుకొచ్చి చదువుగా విందము. పొలుగా కూడుదాను, సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇస్రాయేల్ న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచున్నారు. అదే సార్ బెత్లెహేము ఎఫ్రత, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైనను, నా కొరకు ఇస్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. కాబట్టి ప్రసవ మగు స్త్రీ పిల్లను కను వరకు ఆయన వారిని అప్పగించు. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇజ్రాయేలుతో కూడా తిరిగి వత్తురు. ఇంత పర్యంతం. అపోస్తలుడు పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు గల వాక్య భాగాన్ని పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తములకును వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఏవయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనను చెప్పెనా? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. గగనంలో నవ్వే నక్షత్రం, శోక సప్త శిశిరంలో వెలసే సంతనం. నిదురించే గగనంలో నవ్వే Thank you.
పాఠముగ పరిశుద్ధ యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి 14వ వచనం వరకు వాక్య భాగాన్ని చదువుగా విందము. ఓ ప్రభువా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపలేకుండెను. దేవుని యొక్క నుండి పంపబడే ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతనికి మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడి వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చిన ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండే లోకం ఆయనను మూలముగా కలిగాను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయులకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాను. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్త వలనైనను శరీరాచల వలన స్వేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలనే మనకు ఆయన మహిమను కనుగొంటిని. ఎత్తపరేది ఇద్దరితో దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త ఇంత పర్యంతము. అనేక కుమారులను మన ప్రభు యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఇది పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కనీన మరియు పుట్టి పొంత పిలాత అధికారం క్రింద శ్రమపడి సులువైబడి చనిపోయి సమాధి చేయబడినను, అదృశ్య లోకములనికి దిగినను, చనిపోయిన వారి నుండి మూడవ దినం లేచి పరలోకమునికి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని నాడను, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ వచ్చిన నమ్ముచున్న పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమము పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీరాభుదానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. గత కూర్చుందా, ముందు జరి కూర్చోండి. అమ్మ ప్రసంగ సిద్ధపాటు కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 119వ కీర్తన, పెద్ద కీర్తన పుస్తకాల్లో 119వ కీర్తన, చిన్న కీర్తన పుస్తకంలో నుండి 47వ కీర్తన, లోకమంతట వెలుగు ప్రకాశించిన యేసు జన్మించినప్పుడు కీర్తన పాడుకునడు ద్వారా ప్రసంగంలోనికి ప్రవేశిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకముల నుండి, పెద్ద కీర్తన పుస్తకముల నుండి 119వ కీర్తన, చిన్న కీర్తన పుస్తకములలో నుండి 47వ కీర్తనను పాడుకుందాం. లోకమంతట వెలుగు ప్రకాశించెను, యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను.
పన్నెండు వచనములను చదువుగా విందుము. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఘనమైన మహోన్నతమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఇదిగో ప్రభువా, స్త్రీల ముందు రీతిగా నిలబడి ఇంతకు ఆరాధన చేయడానికి ప్రభు మీరు అవకాశము చూపించున్నారు. ఈ సమయంలో ప్రాముఖ్యంగా నీ పరిశుద్ధమైన వాక్కులు వినడానికి ప్రభు మేము ఇష్టపడుతూ ఉన్నా, ఆయనతో ఉన్నా. ఈ సమయము నా ప్రభువా, మా జీవితాలకు ఏ మాటలు సుడిగా స్పష్టముగా కావలసినదో నీ సన్నిధి నుండి ప్రభు మాకు అనుగ్రహించమని అందరి హృదయ ధానములు ప్రభు కేవలము నీకు మాత్రమే ఇష్టకరంగా మార్చుకొని మా హృదయాల్లో ప్రభువాని వాక్యమును ఫలిపరచుమని, నీ సిలువ చాటు మరుగుపరుచుకుని మమ్మల్ని బలపరచుమని యేసు పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొచ్చు నాము తండ్రి, ఆమేన్. ప్రేదము సంగమ, ఇక్కడ ఇవ్వబడినటువంటి భాగము ఒక అధిక అథెంటిక్ ఒక అధికారాన్ని దేవుడైన యెహోవా ఇస్తున్నా. ఏంటి ఆ యొక్క అధికారము? ఏ అధికారమును ఆయన అనుగ్రహించాడు అనంటే, ప్రభు యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరిస్తారో, వారందరూ కూడా ప్రదేవ సంగమ దేవునికి పిల్లలు, ఆయన కుమారులు కుమార్తెలు అయ్యేటువంటి ఒక అధికారాన్ని అథెంటిక్ను దేవుడైన యెహోవా తన కుమారుల ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. ఈ దినమున ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చినటువంటి మనము, క్రిస్మస్ ఆరాధనలో కొనసాగుతున్నటువంటి మనము, ఇటు అధికారాన్ని మనము కలిగి ఉన్నామా? మన దేవుడైన యెహోవా యొక్క పిల్లలయ్యేటువంటి భాగ్యాన్ని, ఆయన కుమారులుగా కుమార్తెగా నేను స్వీకరించబడ్డానా, లేక ఇంకా ఏదో ఒక సాంప్రదాయమైనటువంటి రీతిలోనో పద్ధతిలోనో ఈ క్రిస్మస్ ఆరాధన మనము చేసుకునేటువంటి వారముగా ఉంటున్నామనేది ఉదయకాల సమయంలో మధ్యాహ్న సమయంలో మనము ప్రశ్నించుకోవాలి. ప్రథమ సంఘమాన దేవుడైన యెహోవా తన కుమారుని ఈ లోకానికి పంపించడానికి గల కారణాలు ఉదయం మనం కొన్ని జ్ఞాపకము చేసుకున్న మూడు నాలుగో జ్ఞాపకము చేసుకుని ఉన్నాం. మన మీద ఉన్నటువంటి ప్రతి పాపమును కూడా పరిహరింప చేయడానికను, రెండవది ప్రియమైన సంగమా మన ఆయన యొక్క స్వరూపాన్ని మనకు అనుగ్రహించడానికి, ఎందుకంటే పాపమును బట్టి మన స్వరూపం అంతా కూడా పాడైపోయింది, వికృతంగా అయిపోయింది, నిరాకారంగా అయిపోయింది. కనుక ఆయన స్వరూపాన్ని మనకు ధరింప చేయడానికి ఆయన లోకానికి వస్తూ ఉన్నాడని, మూడవదిగా ఒక మధ్యవర్తిత్వముగా దేవునికి మనకును ఒక వారతగా ప్రభునేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడనేటువంటి మాటలను మనము ఉదయకాల సమయంలో జ్ఞాపకము చేసుకుని ఉన్నాం. మరి సమయంలో ప్రీతమున సంగమ ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చిన అనేకమైన కారణాలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మనం దాన్ని కొనసాగింపుగా మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియమైన సంగమ మనందరినీ కూడా ఆయన పిల్లలుగా చేసుకునడానికి, ఆయన పాలించు ఆయన మేపు గొర్రెలుగా మనం అందరం కూడా ప్రియమైన సంగమ ఆయన కొరకు మనం నిలబడటానికి ప్రియమైన సంగమ ఆయన లోకానికి వచ్చాం. నీవు కానీ నేను కానీ మనం అందరము మరణము చూడకుండా ఉండడానికి ఆయన లోకంలో జన్మించాడు. మరణం అంటే ఈ దేహ మరణము కాదు,
ఇక్కడ ఈ లోకములో పుట్టి చనిపోయేటువంటి మరణము కాదు, రెండవ మరణము. ఈ లోకములో మరణము కాదు, కానీ మరణము మన దగ్గరకు ఆత్మీయంగా మనము మరణించుకుండడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఆ పరలోకం నుండి దివి నుండి ప్రియమ సంగమ భూమికి ఆయన జన్మించినటువంటి వాడుగా కనపడుతూ నీవు నేను మరలా మరణించకూడదు. ఒక నూతనమైనటువంటి జీవితాన్ని, ఒక నూతనమైనటువంటి వెలుగును, ఒక నూతనమైనటువంటి ఆ జీవితాన్ని దేవుడైన యెహోవా మనకు అనుగ్రహించడానికి లోకానికి వచ్చినాడు. ప్రియమ ఆయన యొక్క రాక ఆధ్యాత్మము ప్రియమ సంగమ ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క నరవతార రాకంతా కూడా ప్రియమ సంగమ కేవలము నిన్ను నన్ను దృష్టిలో పెట్టుకుని ఆయన రాక డిజైన్ చేయబడింది. నిన్ను నన్ను దృష్టిలో పెట్టుకుని ఆయన రాక మార్చబడి ఉన్నది ప్రియమ సంగమ. మనల్ని ఉద్దేశించి మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో మానవుడు దేవునికి దూరం అయిపోయి జీవిస్తూ ఉన్నాడో, ఏ అధమ పరిస్థితుల్లో, ఏ అగాధములో, ఏ యొక్క పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాడో, ఏ దారిద్ర్యమైనటువంటి జీవితాన్ని, ఏ రిక్తమైన, ఏ యొక్క బలహీనమైనటువంటి జీవితాన్ని మానవుడు జీవిస్తున్నాడో, అట్టి మానవుడిని రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు వారు కూడా అదే మాదిరిగా దీనుడుగా బలహీనుడుగా దరిద్రుడుగా ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చున్నాడు. అనేక మంది ఆ దినమున ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రాకడను అంగీకరించినటువంటి వారు ఉన్నారు. ఉదయం చెప్పాను, అనేక మంది అంగీకరించారు. మొదటిగా గొర్రెల కాపర్లు కూడా ఈ చరణ సువార్తను ప్రియమైన సంఘమా గొర్రెల కాపర్ల నుండి ప్రదర్శన సువార్త ప్రచురపరచడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఆనాడు జరిగినటువంటి సంఘటనను మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే, ఎందుకు దేవుడైన యెహోవా ఆయన ఆశపడుతూ ఉన్నాడు, నీవు అంగీకరించాలని, నీ హృదయంలోనికి ప్రభు యేసుక్రీస్తు వారిని చేర్చుకోవాలని, నీ హృదయంలో ఆయనకు ఒక పావన ఏర్పాటు చేయాలని, నీ హృదయంలో ఆయన జన్మించాలని ఎందుకో ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నీ హృదయంలో ఆయన జన్మింప చేయడానికి ఏ కార్యాలను ఆయన చేస్తున్నాడో కొన్ని మన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రియదేవుడా ఏమి చేస్తూ ఉన్నాడు, ఏ రీతిగా ఈ లోకానికి వస్తూ వచ్చి ఉన్నాడు అనేటువంటి కొన్ని మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంది. మరియా మరియు యోసేపు ప్రియమైన సంఘము నజరేతు నుండి ఎక్కడికి వస్తూ ఉన్నాడు, ప్రజల సంఘం రాయించుకోవడం కోసము బెత్లెహేమునకు వారు ప్రయాణమైకున్నారు. దాదాపుగా సుదూర ప్రయాణము, దాదాపుగా 80 మైళ్ళ ఏంటి మరి ప్రియమైన సంఘము ప్రయాణం. కాలి నడకన వారు నడుచుకుంటూ బెత్లెహేమునకు ఒక కష్టతరమైనటువంటి యాత్రను వారు ప్రయాణము చేస్తూ ఉంటూ ఉన్నారు. ఆ దినముల్లో ప్రియమైన సంగమ లూకా సువార్తలోని 2వ అధ్యాయంలో అక్కడ రాజరిక వ్యవస్థ ఎవరు పరిపాలన చేస్తున్నారు, ఎవరి నాయకత్వములో ఈ ప్రజాసంఖ్య రాయబడుతూ ఉన్నదో అక్కడ 2వ అధ్యాయం 2వ మొదటి వచనాల్లో అక్కడ కనబడుతుంది. ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసు అగస్తులను ఆజ్ఞాయను. ఈయన ప్రియ దేవుని సంఘమ, ఈయన సుపీరియర్. ఈ అగస్టు అనేటువంటి మాట బిరుదుగా ఇవ్వబడుతూ ఉన్నది. ఇది పవిత్రమైన లేదా గౌరవార్థమైనటువంటి మాట. ఆయన చెప్పాడంటే తప్పదు, అందరూ కూడా చేయాల్సిందే. ఇక నో మోర్ డిస్కషన్స్, ఇంకా మేము తర్వాత రాయించుకుంటాం, ఒక నెల రాయించుకుంటాం, తర్వాత కొంతకాలం తర్వాత మేము ఈ ప్రజాసంఖ్యలో పాల్పంపులు పొందుతాం అనేటువంటి నో మోర్ డిస్కషన్స్ ఆయన చెప్పాడు, ఆజ్ఞనిచ్చాడు, ఆయన లోపడాల్సింది అంతే. కనుక అక్కడ ఆయన కాలంలో ప్రియమైన సంఘమ ప్రభు యేసుక్రీస్తు వారు ఆ జన్మించడము, ప్రజా సంఖ్య రాయించుకునడానికి మరియా మరి యోసేపు బెత్లెహేమునకు ఒక రావటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సంఘం
దేవుడైన యెహోవా తన హృదయాన్ని చూసారా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడైన తన కుమారుని లోకానికి పంపించున్నాడు. అప్పుడు దాకా ప్రియవస్తకమ జన సంఖ్య తీయలేదు, అప్పుడే వారు తీయడానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరి కొద్ది దినాల్లో జన్మించబోతున్నాడు అనగా నెలలు నిండిన తర్వాత ఈ ప్రజా సంఖ్య రాయించడానికి దేవుడైన యెహోవా ఆ రాజుల యొక్క మనసులను కదిలిస్తా ఉన్నాడు. రాజుల యొక్క మనసులను కదిలిస్తా ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారి జన్మానికి ముందు కానీ వెనక కానీ సరిగ్గా అదే టయానికి, ఏ టయానికైతే ఆనాడు బెత్లెహేము ఎఫ్రాతా నువ్వే మాత్రం కూడా స్వల్పమైన దానవు కాదని ప్రవక్త అయినటువంటి మేక ప్రవచించున్నాడు, నీలో నుండి రాజులు ఉద్భవిస్తారు, నీలో నిన్ను పరిపాలన చే యోధులను పరిపాలన చేయబడి నీలో వస్తాడని ఆనాడు ప్రవక్త అయినటువంటి మేక ప్రవచించిన ప్రవచనాన్ని నెరవేర్చడానికి దేవుడైన యెహోవా మరి ప్రభు మరేమను యోసేపును బెత్లెహేమునకు తీసుకురావటము మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రజలు బెత్లెహేమునకు తీసుకురావటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవ సంగమ ఈ ప్రయాణం అంతా కూడా కష్టతరము, రాజుల యొక్క హృదయాలను మార్చేటువంటి దేవుడు ప్రభు యేసు క్రీస్తు వారు జన్మించడానికి ఆయన బెత్లెహేమునకు వస్తా ఉంటే ఒక నిశ్శబ్ద వాతావరణం. ప్రభు యేసు క్రీస్తు వారు జన్మించినప్పుడు ఆర్భాటము లేదు, హంకులు లేవు, ఈ విధమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము లేదు. ఒక నిశ్శబ్ద వాతావరణములో ఒక అంతకుండా ఒక నిద్రపోయినటువంటి సమయంలో ఒక నిశ్శబ్ద వాతావరణములో బయట ప్రపంచములో బయట పక్కనింట్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రభు యేసు క్రీస్తు వారు జన్మించారు. బ్రీదం సంగమే ఒక్కసారి ఆలోచన చేస్తే అలాంటి పరిస్థితులు ఎందుకు దేవుడైన యెహోవా ప్రభు యేసు క్రీస్తు అని జన్మింప చేయడానికి ఆయన కలుగు చేస్తా ఉన్నాడు? పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈనాడన్న నయం ప్రీదం సంగమ ప్రక్కన ఎవరికైనా అనారోగ్యం వస్తే 108 వస్తా ఉంది కుయి కుయి అనుకుంటా, పక్కన ఎవరికి ఏం జరిగిందో అందరూ తెలిసిపోతాం. కనుక ఆ దినాల్లో ప్రజలకు సంఘం ఆ ఫెసిలిటీస్ కూడా లేవు. ఒక నిశ్శబ్ద వాతావరణం ప్రభు యేసు క్రీస్తు వారు మొదటి రాకడలో ఈ లోకానికి రాబోతూ వచ్చినటువంటి సమయంలో నిశ్శబ్ద వాతావరణం, కానీ దానికి క్వైట్ ఆపోజిట్గా ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఉంటాను. రెండవ రాక నిశ్శబ్దంగా ఉంటుందమ్మా, రెండవ రాక ఎట్లుందమ్మా, మొదటి రాక ఎట్లుంది? సైలెంట్ నైట్, మొదటి రాత్ర శుద్ధరాత్రి లేకపోతే సైలెంట్ నైట్ గా ఉన్నది. రెండవ రాకడ ఎట్లా ఉన్నది? తేడది తెసరని రాసినటువంటి మొదటి పత్రిక 4:16 వచనంలో కనబడుతూ ఉంది. రెండవ రాకడ ఏ రీతిగా దేవుడైన యెహోవా డిజైన్ చేశాడు, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేదు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఇది ఎప్పుడు గురించి అయినా ఎస్కటాలజీ అని రాకడ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభు యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మొదటి రాకడలో ఇంత శబ్దం ఉన్నదా, ఇంతగా ఆర్భాటం ఉన్నదా, ఇంతగా దేవుని యొక్క బోర దేవుని యొక్క దూతలు ఆయనను గొప్ప ఆర్భాటముతో ఆయన యొక్క సువార్తను ప్రకటించినట్టే లేదు. ప్రియదేవ సైలెంట్గా వచ్చాడు. రెండవ రాకడ ప్రియదేవ సంగమ ఆయన గొప్పగా రాబోతే ఎంత కారణాలు ఏంటంటే ప్రియదేవ సంగమ గొప్ప అద్భుతము. ప్రియదేవ సంగమ మన జీవితాల్లో చెడు నిశ్శబ్ద వాతావరణం నుండి మనము ప్రియదేవ సంగమ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఆ నిశ్శబ్ద వాతావరణం నుండి మనం నేర్చుకోవాల్సింది
ఎవరు కూడా ఆయనను పట్టించుకోలేదు. ఆయన వచ్చినప్పుడు లేకపోతే ఆ బెత్లెహేమునకు మరియమ్మ యోసేపులు వస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా వారిని పట్టించుకోలేదు, వారి వైపు చూడలేదు. వారికి సహాయం చేసింది కేవలము నక్షత్రాల శబ్దము మాత్రం, నక్షత్రాల వెలుగు మాత్రమే. ప్రియమైన ఇంకెవరు కూడా ఈ లోకమైనటువంటి మానవులు ఎవరు కూడా వారికి సహాయం లేరు. ఈ లోకములన ఎవరు కూడా వారికి తోడుగా రాలేదు. కేవలం ఒక నక్షత్రాల సహాయం చేత, లేకపోతే ఆ వెలుగులో ప్రియమైన మా ప్రభు యేసు క్రీస్తు వారు జన్మించినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన అనేక మంది ప్రియమైన సంగమ దేవుడైన యెహోవా మరి తన కుమారునికి ఇంత మహిమను ప్రక్కన పెట్టి, ఇంత మహిమను ప్రక్కన పడేసి ఈ సైలెంట్గా అనగా ఇంత రిజెక్టెడ్ ప్రజల మధ్యలోనికి, వ్యతిరేకించేటువంటి ప్రజల మధ్యలోనికి రావడానికి కారణం ఇంతనమ్మన ప్రియమైన సంగమ ఎవరికన్నా ఒంట్లో బాగా పోతే పోయిపోయంటే అంబులెన్స్ చేస్తా ఉన్నాం, మంచి హాస్పిటల్కి తీసుకువెళ్తా ఉన్నాం, వైద్యం చేపించే సమయంలో వారి కార్పోయే సమయంలో మంచి వెల్ ట్రైన్డ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్కి మనం తీసుకుని వెళ్తాం, వాళ్ళ గురించి తెలుసుకుంటాం అయ్యా బాగా చేస్తావా లేదా, ఆయన డాక్టర్ గారు మంచిగా ఆయన చేయి బాగుందా లేదా చూసి పరిశీలన చేసుకుంటూ రెండుసార్లు ఆలోచించేసి వారి దగ్గర కార్పుకు వెళతాం. కానీ ప్రభు యేసు క్రీస్తు వారు జన్మించిన సమయంలో ఇవేమీ కూడా లేవు, ఆర్భాటము లేదు, వైద్యులు లేరు, పడుకోబెట్టడానికి సరైనటువంటి ఆ యొక్క పాత్ర లేదు, లేదా మంచం లేదు, ఆ బంగారు భూయలు లేదు. ప్రియమైన సంగమ ఆ చల్లటి గాలి కప్పుకోవడానికి, కప్పటానికి కూడా ఎలాంటి గుడ్డలు లేవు. ప్రియమైన సంగమ అలాంటి దయనీయమైనటువంటి పరిస్థితులలో, అలాంటి భయంకరమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు యేసుక్రీస్తు వారు జన్మించాడు. నీవు కూడా ప్రియమైన సంగమ అంత దయనీయమైనటువంటి, మనకి ఎంత స్థితి లేకపోయినా, మన పరిస్థితుల్లో ఎంత దిగజారిపోయినప్పటికీ కూడా ప్రియమైన సంగమ ఈ సమాజంలో మనకు విలువ లేనటువంటి బ్రతుకులు మనమైనప్పటికీ, ఈ సమాజంలో మనుషుల చేత గుర్తింపు లేకపోయినప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మంచిగా ప్రసవం చేస్తారు, వాళ్ళకి ఒక మంచిగా వారికి కాన్పులు చేస్తారు. కొన్నేటి దినాల్లో అయితే కాన్పోయిన తర్వాత కిట్ ఎత్తున్నారు, డబ్బులు ఎత్తున్నారు, ఇంటికి అంబులెన్స్ ఇంటికి కూడా పంపిస్తా ఉన్నారు. అంటే ప్రియమైన సంగమ ఎంత బలహీన, నేను కడుగున్నటువంటి వారి గురించి చెప్పట్లేదు, అత్యంత సమాజంలో ఒక పేరు లేకుండా ఒక అట్టడుగున నివసినటువంటి ప్రజల జీవితంలో కూడా ఈ దినమున్న వైద్యం అందుబాటులో ఉంటా ఉన్నాయి, వారికి అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటా ఉన్నాయి. కానీ నాడు దినమున ప్రియమైన సంగమ వాళ్ళే సమాజంలో దరిద్రులు అనుకుంటే, నీ దృష్టిలో నా దృష్టిలో సమాజంలో అట్టడుగునటువంటి వారు దరిద్రులను అనుకుంటే వారికంటే దరిద్రుడుగా ప్రియమైన సంగమ ప్రభు యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించవలసి, వారికంటే హీన స్థితుల్లో, వారికంటే బలహీనమైనటువంటి పరిస్థితులలో ప్రభు యేసుక్రీస్తు ఒక వైద్యుడు లేడు, ఒక మంచం లేదు, ఒక అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు, సత్రము కాడిగలు అలాంటి పరిస్థితులు ఎందుకు మరి దేవుడైన యెహోవా అంత మహిమను తన కుమారుడికి అంత మహిమను ప్రక్కన పడేసి ఒక సామాన్య నరపుత్రుడుగా నరవతారిగా ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు మన మధ్యలోనికి రావాల్సి వచ్చింది? ఆయన రావడానికి కాను నిన్ను నన్ను విధవ సంగమ హక్కున చేర్చుకున్నాడు. ఎందుకంటే ఆయన జన్మములో కనపడతా ఉన్నది నీవు నేను ఏ స్థితిలో పడి ఉన్నాను నువ్వు అనుకుంటున్నావేమో, నేను మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను నువ్వు అనుకుండవచ్చు, నాకు మంచి ఉద్యోగం ఉన్నది, వ్యాపారం ఉన్నది, లేదా నా చేతి పనులు బాగున్నవి,
నేను సమస్తం కూడా నేను బాగా బ్రతుకుతున్నాను, నాకు మంచి ఒక ఉన్నతమైన లగ్జరస్ లైఫ్, సోషల్ గా స్టేటస్ నాకు, సమాజంలో గొప్ప గుర్తింపు గౌరవం ఉన్నదని అనుకుంటున్నామేమో. క్రీస్తును లేకుండా, క్రీస్తు లేకపోతే, క్రీస్తు లేకుండా నీకు సమాజంలో నీ గౌరవం ఉంటే ఆ దృష్టిలో నీ గౌరవం కాదు. అది సమాజంలో నీ హృదయంలో ప్రభు యేసు క్రీస్తు వారికి అవకాశం ఇవ్వకుండా, ప్రభు యేసు క్రీస్తు వారిని హృదయంలో చేర్చుకోకుండా నీవు సమాజంలో ఎంత గొప్పవాడుగా ఎంత గొప్ప స్థితి నీవు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన దృష్టిలో ప్రియదేవ సంగమ్మా ఆయన జపించాడు చూసారా, ఆనాడు చూసారా ఆ సిచ్యువేషన్, ఆ సన్నివేశము, ఆ సన్నివేశమే మన జీవితం ప్రియదేవ సంగమ్మా. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో మనం పడి ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామో, అలాంటి పరిస్థితులకు ప్రభు యేసు క్రీస్తు వారు మన కొరకు వచ్చి ఉన్నాడు. అంటే అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి ప్రభు యేసు క్రీస్తు వారు ఏ పరిస్థితుల్లో, ఆయన లోకములో అక్కడ ఉన్నటువంటి నేటివిటీ లేకపోతే పరిస్థితులు పరిసరాలు ఏ రీతిగా ఉన్నాయో ఆ పరిసరాలు పరిస్థితుల వలె మన జీవితాలు ఉన్నాయి. కనుకనే మన పరిస్థితి మన పరిసరాల్లోనికి మన జీవితాలు ఉద్ధరించడానికి మన మన దగ్గరకు ఆ స్థితిలో ఉన్నటువంటి మన జీవితాల్లో ప్రభు యేసు క్రీస్తు వారు మన కొరకు వస్తూ ఉన్నాడు ప్రియదేవ సంఘం. అందుకోసము వస్తూ ఉంటున్నాడు ప్రియదేవ సంఘం. కోతంత దూరంలో బెత్లెహేమునకు ఒక్క మైలు మాత్రమే అంట ప్రియదేవ సంఘమా, హెరోదు కట్టించినటువంటి ఒక లగ్జరస్ ప్యాలెస్ ఉందంట ప్రియదేవ సంఘం. ఒక లగ్జరస్ ప్యాలెస్ ఉన్నది హేరోదు కట్టించినటువంటిది. దాదాపుగా ఆ ప్యాలెస్ లోనికి వెళ్ళడానికి దాదాపుగా 200 మెట్లు అంతా కూడా పాలరాతితోనే నిర్మించబడినటువంటిది. చక్కగా శిల్పం వలె చెక్కినటువంటి గృహాలు, చెక్కినటువంటి ప్యాలెస్, అద్దం వలె మెరిసిపోయేటువంటి ప్యాలెస్, రాత్రిపూట కూడా కట్టిక చీకటిలో కూడా ఆ గదుల్లో ఆ ఇంటిలో వెలుతురు పెడితే దగదగ మెరిసిపోయేటువంటి ప్యాలెస్ ఆ దినమున్న ప్రభు యేసు క్రీస్తు వారు జన్మించే నాటికి ప్యాలెస్ ఉన్నది. ఏ దేవుడు ఎందుకు ఆ ప్యాలెస్ లో తన కుమారుని జన్మింప చేసుకోలేదు? కైసరు హృదయాన్ని మార్చి ప్రజాసంఖ్య రాయించినటువంటి దేవుడు అక్కడ పరిస్థితులను మార్చి తన కుమారుని పంపించ జన్మింప చేయడం పరిస్థితులన్నీ కూడా అట్లా క్రియేట్ చేస్తున్న దేవుడు ఎందుకు ఆ యొక్క లగ్జరస్ ప్యాలెస్ లోనికి తీసుకున్నట్లేదు? ఎందుకంటే ప్రియదేవ సంగమ ఏసై వచ్చింది అలాంటి వారి కోసం కాదు, పాపుల కోసము, బలహీనము, పడిపోయినటువంటి వారి కోసము వచ్చినాడు ప్రియదేవ సంగమ. అంత ప్యాలెస్ ఉన్నప్పటికీ కూడా ఆ లైట్ల కాంతులతో ప్రియదేవ సంగమ ప్రభు ఒకట భక్తులు అంటాడు, ప్రభు యేసు క్రీస్తు వారు పరుణ పశువుల పాక ఎక్కడికొన్న స్థలం లేకపోతే పశువుల పాకలో దొడ్లో పరుణ పెడితే అక్కడికంటే ఆ ప్యాలెస్ కనపడుతుందంట ప్రియదేవ సంగమ. ఒక్కసారి ఆలోచించండి, ఆ లైట్లు కాంతులకి ఆ చీకట్లో ఆ దగదగ మెరిసిపోతున్నటువంటి ప్యాలెస్ కనపడతా ఉంటే ఇక్కడ లోకాన్ని వదిలించేటువంటి లోక రక్షకుడు, లోకాన్ని వారి పాపము నుండి బయటకు తీసుకొచ్చేటువంటి పవిత్రుడు ప్రియదేవ సంగమ దిక్కులేనటువంటి ఒక దీన అవస్థల్లో ఒక బాలుడుగా ఆ రిజెక్ట్ చేయబడినటువంటి వాడుగా ఒక పశువుల తొట్టులో ఒక రిజెక్ట్ చేయబడినటువంటి గుడ్డల చేత చుట్టబడి పరుండ పెట్టబడి ఉన్నాడు ప్రియదేవ సంగమ. ఇదంతటికి కారణము ప్రియదేవ సంగమ నీ నా కొరకు మాట. యూదుల రాజు అక్కడ పుట్టాలి కానీ అలాంటి ప్యాలెస్లో యూదులకు రాజుగా పుట్టాలి కానీ మాత్రం కూడా ఆయన నిడారంభ్రమగా ఆయన మన కొరకు ప్రియదేవ సంగమ ఈ లోకములో తొట్టులో పడుకున్న పెడుతూ ఉన్నాడు. బంగారు పుయ్యల్లో పడుకోబెట్టవలసినటువంటి ఆయన పశువుల తొట్టిలో పడుకున్న పెడతా ఉన్నాడు. మంచి ప్రశస్తమైనటువంటి వస్త్రాలతో చుట్టబడవలసినటువంటి ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడతా ఉన్నాడు. రాజభవనంలో పడుకోబెట్టవలసినటువంటి ఆయన పశువుల పాకలోని తీసుకొచ్చి పడేస్తా ఉన్నాడు ప్రియదేవ సంగమ. కారణము సంపూర్ణ యేసుక్రీస్తు సంపూర్ణ కుటుంబంలో ఉండాలి కానీ ప్రియదేవ సంగమ ఆయన తలుచుకుంటే ప్రియదేవ సంగమ రాళ్ళను రొట్టెలుగా మార్చగలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు.
ప్రతి వారిని కూడా పిలవసంగమా మార్చి ప్రేరేపించేటువంటి దేవుడు, రాసులను ప్రేరేపించిన దేవుడు ప్రభు యేసు క్రీస్తు వారి జన్మదినం కోసం ఒక గదిని సత్రాన్ని ఖాళీగా పెట్టలేడా? ఒక సత్రములో ఖాళీ, ఒక సత్రములో ఒక వ్యక్తికి ఖాళీని అందించలేడా? ప్రియ దేవుని సంఘమా, అక్కడ జ్ఞాపకము చేసుకోనండి, బెత్లహేము రిజర్వ్ చేయబడింది దాదాపుగా ఆదిలోనే రిజర్వ్ చేయబడి ఉన్నది. 700 సంవత్సరాల క్రితమే ప్రభు యేసు క్రీస్తు వారు బెత్లహేములో పుడతాడనేటువంటి ఆ స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క జన్మదిన ప్రాంతముగా రిజర్వ్ చేయబడి ఉంది. ప్రియదేవుని సంఘం, కానీ ప్రభు యేసు క్రీస్తు వారు పుట్టే సమయానికి ఖాళీ లేదు. రిజర్వేషన్ అనుకున్న మేము ఫలానా టైములో ఫలానా సమయంలో ఈ రీతిగా ఈ సత్రంలో ఉంటాము అనుకున్నటువంటి వారు సత్రంలో ఉన్నారు. కానీ ఎప్పుడో 700 సంవత్సరాల క్రితమో ప్రభు యేసు క్రీస్తు యూదులకు రాజుగా బెత్లహేములో పుడతాడు అని చెప్పినటువంటి వారికి స్థలంలో ఖాళీ లేదు. అర్థమవుతుందా మీకు? ముందుగా డిజైన్ చేయబడింది, ఇప్పుడు యాత్ర అంతా కూడా ముందుగా డిజైన్ చేయబడింది, కానీ వారికి లేదు. అనుకోకుండా, అనుకోని ప్రయాణం, అనుకోని సంఘటనలు బట్టి వచ్చినటువంటి వారికి అక్కడ స్థలం ఉంటా ఉన్నది. కారణము ప్రియదేవుని సంఘమా, దేవుడు ఆ రీతిగా మార్చేటువంటి దేవుడు మరొక రూమును కూడా యేసయ్య కొరకు ఏర్పాటు చేయలేకపోయాడు. రొట్టెలను మార్చగలటువంటి దేవుడు, గెసమనే తోటలో పట్టుకునడానికి ఒక 10,000 మంది సైనికులను కావాలనుకుంటే, యోహాను కావాలనుకుంటే తెప్పించుకునేటువంటి దేవుడు, శిలువ శ్రమ నుండి తప్పించుకోగలిగినటువంటి దేవుడు. కానీ ఎందుకు తప్పించుకోలేట్లేదు? ఎందుకు తనకున్నటువంటి అతీత శక్తుల నుండి దేవుడు అనే తన కుమారుడు ఎందుకు ఆయన పంపించలేదంటే, నీ నా స్థితిలోనికి, పరిస్థితుల్లోనికి ఆయన వచ్చేస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియదేవుని సంఘము, నేను నీ కోసము నా కోసమే ఆయన దరిద్రుడుగా అందుకనే అపొస్తలుడు పౌలు పిలుపులకు రాసిన 12వ అధ్యాయంలో ఆయన ఈ మాటలు తెలియచేస్తున్న 5:6 ఆయన చెప్తున్నటువంటి మాటలు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానము విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి ఏ స్వరూపము దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునుగా చేసుకునడము. ప్రియదేవుని సంఘం, అంతగా ప్రియదేవుని సంఘం ప్రభు యేసుక్రీస్తు వారు ఎంతగా తాను తగ్గింపు, జననములో తగ్గింపు, ఆయన పరిచర్యలో తగ్గింపు, ఆయన మరణములో తగ్గింపు, శిలువ మరణములో కూడా తగ్గింపు. ప్రియదేవుని సంఘం, అంతగా ఆయన తగ్గించుకుంటున్నాడు. కారణము ప్రియదేవుని సంఘం, నీ నా మీద ఉన్నటువంటి ప్రతి భారమును ప్రియదేవుని సంఘం, ప్రతి భారమును ఆయన తీసివేయడానికి, పాపాన్ని పరిహరించడానికి, మరి మీద ఉన్న ప్రతి పాప భారమును కూడా ఆయన తీసివేయడానికి ప్రభు యేసు క్రీస్తు వారు ఎంతగా తాపత్రయపడుతున్నాడు. ప్రియదేవుని సంఘం, నీ స్థితిలోనికి ఆయన వస్తున్నాడు, నీ స్థితిలోనికి, నీ స్థలంలోనికి, నీ జీవములోనికి, నువ్వు జీవిస్తున్న జీవన విధానంలోనికి ఆయన వచ్చేసాడు. నువ్వు అంగీకరించావా ఆయన్ని? నువ్వు ఆయనకు చేర్చుకుంటున్నావా? ఇంకా సత్రంలో ఖాళీ లేదని అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి వారి వల్లే ఇంకా నీవు రిజెక్ట్ చేస్తూ ఉన్నావు. నీ నా పాపాన్ని ఒప్పుకోకుండా ఎప్పుడైతే ప్రియదేవుని సంఘమా ఆయన యాక్సెప్ట్ చేస్తావో, ఈ రీతిగా మనము క్రొత్త బట్టలు కట్టుకోవడాన్ని బట్టి మనం యాక్సెప్ట్ చేయలేము, మంచి బంగారమును ధరించడాన్ని బట్టి, మంచి ఆహారాన్ని భుజించడాన్ని బట్టి, అయ్యా ఇదిగో ఈ క్రిస్మస్ పండుగ నేను ఈ రీతిగా జరిగించాను కనుక నేను యాక్సెప్ట్ చేశాను, నువ్వు కట్టుకున్న బట్టలు బట్టి నువ్వు యాక్సెప్ట్ చేయలేవు, నువ్వు తినేటువంటి భోజనం బట్టి యాక్సెప్ట్ చేయలేవు, నువ్వు ధరించేటువంటి, తిని తాగేటువంటి, జీవించేటువంటి, లేకపోతే మనం డెకరేషన్ చేసేటువంటి డెకరేషన్ బట్టి, మనము జరిగించేటువంటి ప్రతి కార్యమును బట్టి యాక్సెప్ట్ చేయడం కాదు. కానీ
ఎప్పుడైతే సామ్సన్ అయ్యా నేను పాపిని, నా పాపాన్ని పరిహరించడానికి, నా పాపమును తీసివేయడానికి, నా మీద ఉన్న శాప భారాన్ని విముక్తి పొందించడానికి నా కొరకు నువ్వు జన్మించి ఉన్నావా అని అంగీకరించి, నీ పాపాన్ని నువ్వు తెలుసుకొని అంగీకరించి ఆయన సన్నిధిలో ఒప్పుకోగలిగినప్పుడే నీ జీవితంలో నిజమైనటువంటి క్రైస్మస్ క్రిస్మస్ ప్రీతం సార్. ఏదో ఇదంతా కూడా ప్రీతం సంగమా ఆ కరుల పండుగగా మనం చేసుకుంటున్నాం, కానీ మనం చేయాల్సింది కరుల పండుగ కాదు ప్రీతం సార్, ఆత్మ పండుగ చేయాలి. ఆత్మీయంగా నీ క్రిస్మస్ నేను క్రీస్తు నా హృదయంలో జన్మించాడా, ఆయన నేను అంగీకరించానా, ఆయన దగ్గరకు వచ్చి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నోసార్లు ఎన్నో రీతిలుగా ఎన్నో క్షణాలు ఆయన నన్ను తడుతూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, నా హృదయం ఆయన కొడుతూ ఉన్నాడు, నేను ఆయనకి నా తలుపు నా హృదయం అనే తలుపు నేను తీసానా లేదా అనేది ఈ క్రిస్మస్ దినాన మనం పరిశీలన చేసుకోవాలి. నీ పాపాలను ఒప్పుకోకపోతే ప్రభు యేసు క్రీస్తు వారు నువ్వు అంగీకరించలేవు, రిజెక్ట్ చేస్తూనే ఉంటావు. బిదవసారి చెప్పాను కదా ఏసే రానండి నీ స్థితిలోనికి వచ్చాడు. ఏ స్థితి ప్రీతం సంగమా, ఏసై నువ్వు అంగీకరించకపోతే నీ నా స్థితి ఏంటో తెలుసా? పశువుల పాకలాంటిది. నీ నా స్థితి ఏంటో తెలుసా? తొట్టెలాంటిది. నీ నా స్థితి ఏదో తెలుసా? రోడ్డు మీద ఉన్నావు. నీ నా స్థితి ఏదో తెలుసా? కాపుదల లేదు. నీ నా స్థితి ఏదో తెలుసా? భద్రత లేదు. అలాంటి స్థితిలో ప్రభు యేసు క్రీస్తు వారు జన్మించాడు. నీ స్థితి అది, నా స్థితి అది. ఎప్పుడో ఏసైను అంగీకరించకపోతే ఆ స్థితిలోనికి వచ్చినాడు. కనుక ఆ స్థితిలోకి వచ్చిన నీవు అంగీకరిస్తే ప్రీతం సంగమా నీ స్థితిగతిని అంతటి కూడా ఆయన మార్చివేసేటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. మన పాపాన్ని ప్రీతం సంగమా మనము పరిహరించు. ఎందుకంటే పాపమిల్లను పరిహరింప పరమ రక్షకుండవతరించెను మోక్షము, ఆయన రాజ్యం వస్తుందంట. ప్రియమైన పాపమెల్లను పరిహరింపును ఆయన రక్షకుడుగా అవతరించాడు. మనం కొత్త బట్టలు కట్టుకోమను, పిండట్లు కట్టుకు వండుకుని తినమను, మరి మీకు ఏదో పండగ లేదు కాబట్టి నా పుట్టినరోజు మీరు అందరం పండగ చేసుకోమని ఆ యొక్క వేలో ఈ యొక్క దినాన్ని కాదు మనం చెప్పుకోవాల్సింది. ఆయన అంగీకరించాలి ప్రియమైన, ఆయన హృదయాల్లోనే చేర్చుకోవాలి ప్రీతం సంగమ. హృదయాల్లో చేర్చుకోవాలంటే ముందు ప్రీతం సంగమా నీ యొక్క బలహీనతను ఒప్పుకోవాలయ్యా. నా స్థితి ఏంటంటే నేను నా దగ్గరికి వచ్చాను అనుకోవచ్చు, నేను మంచిగా స్టేటస్ ఉన్నానంటే యేసును కలిగి లేకపోతే నీకు ఎంత స్టేటస్ ఉన్నా జీరోనే. యేసును కలిగి లేకపోతే మనం ఎంత స్టేటస్ సమాజంలో గొప్ప గొప్ప పదవులు గొప్ప గొప్ప పరిస్థితుల్లో మన బ్రతుకులు ఉన్నప్పటికీ కూడా ఏసయ్య జన్మించినటువంటి స్థితిలో ఉన్నటువంటి స్టేటస్ ఎన్ని స్టేటస్, ఆ స్టేటస్ మార్చి పరమ రాజ్యం యొక్క మోక్ష భాగాన్ని పొందాలంటే ఆ స్టేటస్లో ఏ స్టేటస్? ప్రభు యేసు క్రీస్తు వారు పుట్టినటువంటి స్టేటస్లో నుండి పరమున ఉన్నటువంటి రాజ్యానికి, పరమ రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఆ రాజ్య స్టేటస్ను పొందుకోవాలంటే ఈయనను మన ప్రభు యేసు క్రీస్తు వారిని యాక్సెప్ట్ చేయాలి. ప్రియదేవుని మనకు రెండవదిగా మనం చూసినట్లయితే సర్ప్రైజింగ్ షెపర్డ్స్. మొదటిగా ఎందుకు ఏ స్థితిలో మనం ఉంటే మన దగ్గరకు వచ్చాడో మనం చూసాము. రెండవది ప్రియదేవ సంగమా సర్ప్రైజింగ్ షెపర్డ్స్ వారు ఆశ్చర్యార్థం ఆశ్చర్యపరిచే విధముగా దేవుని యొక్క సువార్త వచ్చేసింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది సువార్త? ఏసయ్య సువార్త, ప్రభు యేసుక్రీస్తు యొక్క జనన సువార్త. మొదటగా ఎవరికి దేవుని యొక్క దూతలు ప్రకటన చేశాయి? ఎవరికమ్మా? ఏకాపురులకి? రాజులు కాదు, యాజకులకు కాదు, సమాజంలో పలుకుబడి ఉన్న వారి కాదు, విడి చెబితే తొందరగా నమ్ముతారనుకునేటువంటి వారి కాదు,
సమాజములో అత్యంత బలహీన స్థితిలో జీవిస్తూ యూదుల చేత బహిష్కరించబడినటువంటి ప్రజల కొరకు ప్రజల దగ్గరకు సువార్త వెళ్ళింది ప్రిదేవుడి సంఘం. ఆ గొర్రెల కాపర్లకు సమాజంలో స్టేటస్ లేదు. బహిష్కృత ప్రజలు, కంటెం లేకపోతే నిషేధించబడినటువంటి ప్రజలు, సమాజ మంత్రములకు వచ్చే అర్హత వారికి లేదు. వాక్మూలము అంటే సాక్ష్యము చెప్పేటువంటి అర్హత కూడా వారికి లేదు. వాస్తవం చెప్పాలంటే అయ్యా, ఇప్పుడు దేవుడు మన చేతుల్లో చేసిన కార్యం బట్టి మనం సాక్ష్యం చెబుతున్నాం కదా, అట్లాంటి సాక్ష్యం చెప్పేటువంటి స్థితి కూడా యోధ్యా ప్రజల్లో నిలబడే అలాంటి సాక్ష్యం చెప్పేటువంటి స్థితి కూడా ఆ గొర్రెల కాపరులకు లేదు. అడకారిపోయినటువంటి వారు. కానీ గొర్రెలు మేపుకుంటా ఉన్నారు. నేటి దినమున కూడా అదే జరుగుతున్నది. ప్రజలు సంఘమ ప్రజలు అవసరంలా మానవత్వం చనిపోతా ఉన్నది. ఆనాటి దినములో కూడా మానవత్వం చనిపోయి ఉన్నది. గొర్రెల కాపులు మానవులుగా చూడలేదు. బానిసలుగా బహిష్కరించబడిన ప్రజలుగా ఆనాటి ప్రజలు చూచారు. కానీ వారు మేపే గొర్రెలు బండికి ఎడ కావాలి, అమ్మా ఎడ కావాలి, వాళ్ళ అవసరంలా వాళ్ళు మేపే గొర్రెలు తీసుకొచ్చి బట్టికి బలు అర్పించుకోవాలి. ఇదే కూడా మన బతుకులు కూడా అంటాయి కాబట్టి మన అవసరంలా. కానీ మన పనులు మన సేవలు కావాలి కొందరికి. ఈరోజు మన జీవితాలు సమాజ స్టేటస్లో ఫలానా అనగానే అట్రాని వారిగా తీసేటువంటి వారు కొందరు, చిన్న చూపు చూసేటువంటి వారు మరికొందరు, అసలు వీరితో మనకు సాంగత్యం వద్దనుకుని వెళ్ళిపోయేటువంటి వారు కొందరు. కానీ వారికి అవసరమైతే నీ సహాయం కూడా కావాలి. ఆనాటి పరిస్థితి గొర్రెల కాపురులది అదే. సమాజంలో స్టేటస్ లేదు, ఎక్కడో ఉంటుంటే వారికి అందుకనే సంప్రేషణ ప్రదర్శన అద్భుతంగా ఆశ్చర్యముగా దేవుని యొక్క సువార్త వెళతా ఉన్నది. వాళ్ళు ప్రదర్శనగా దేవుని యొక్క సువార్తను చెప్పడానికి అక్కడ దేవుడు భయపడద్దు అనేటువంటి మాటను తెలియజేస్తాం. వారు చెప్తున్నారు, మొదటిగా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సర్ప్రజెంట్ సువార్త వెళ్ళినప్పుడు వారికి ఇచ్చినటువంటి దేవుడని వచ్చినటువంటి ఆ భయం ఏంటంటే భయపడవద్దు అనేటువంటి. భయపడకండి ప్రిదం సంగమ, నీ జీవితంలో కూడా దేవుడని హోవా ఆ భయాన్ని తొలగించేటువంటి, భయాన్ని తొలగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన పాప భయము నుండి శాప భయము నుండి తొలగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చి 9వ వచనం ఉంటుంది, ప్రభు దూత వారు ఎందుకు వచ్చి నిలిచను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ. అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమాను మీకు తెలియచేయచ్చు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయచ్చు. ఏ ఒక్క కొందరికో యూదులకో గ్రీసు దేశస్తులకో కొందరు ప్రజలకో నేను ఒక సువార్త తీసుకొచ్చానయ్యా, ఆ సువార్త మీకు చెప్తున్నానని చెప్పేటువంటి మాట కాదు. కానీ ప్రజలందరూ కలిగేటువంటి సువార్త గొర్రెల కాపర్ల దగ్గరికి వెళుతూ ఉన్నది. ప్రిదంశ ఆ బహిష్కృత ప్రజలను వాడుకుంటా పడిపోయినటువంటి వారి ద్వారా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ప్రిదంశ. ఈ దినమున ఆ గొర్రెల కాపరగా నువ్వు ఎందుకు అవ్వకూడదు, ఎందుకు అవ్వకూడదు, ఎందుకు మారకూడదు? అర్థమవుతుందా? ఆ గొర్రెల కాపరగా నీవు దేవుని దృష్టిలో దేవుని యొక్క మాటను తృణీకరించావు, ఆజ్ఞ అతిక్రమించావు. ఆది దంపతులు తల్లిదండ్రులు దేవుని యొక్క మాటను అతిక్రమించి దేవునికి దూరం అయిపోయి ఉన్నావు. దేవుని దృష్టిలో ఏమన్నా ఎట్లా ఉన్నాం మన జీవితాల్లో? బహిష్కృత ప్రజలుగా ఉన్నాం. అంతేనా? అంతేనా? ఆనాడు దేవుడని యెహోవా ఆదామును బహిష్కరించడం లేదా? ఏం చేశాడు? తోలు పడేశాడు. అరే మీకు నాకు సంబంధం లేదు. బహిష్కరిత ప్రజలుగా ఉన్నా, తోలు వేయబడినటువంటి ప్రజలముగా,
నెత్తివేబడి తిట్టివేబడినటువంటి వారముగా ఉన్నటువంటి మన బ్రతుకులు ప్రభు యేసుక్రీస్తు తన కృపను బట్టి మళ్ళీ అదే ప్రజల దగ్గరికి ఆ స్టేటస్ అనుభవిస్తున్నటువంటి సమాజము చేత నెట్టివేయబడి గిట్టివేయబడి బలహీనముతో అవమానంతో బ్రతుకుతున్నటువంటి వారి దగ్గరికి యేసయ్య వచ్చారు. మరి వారు అంగీకరించారు, సువార్తను ప్రచురము చేశారు. ప్రతిసారి నేను ఒక మాట చెప్తూ ఉన్నాను, గొర్రెల కాపర్ల వల్లే త్వరగా వెళ్ళి లేక త్వరగా యేసయ్యను అంగీకరించకపోతే నువ్వు ప్రభు యేసు క్రీస్తు సువార్తను ప్రకటించకపోతే నీవు కూడా దేవుని దృష్టిలో బహిష్కరించబడినటువంటి దా కండెమ్ బహిష్కరించబడిన నిషేధించబడిన త్రోలివేయబడిన తిట్టివేయబడిన దూరముగా చదరగొట్టబడినటువంటి ప్రజలముగానే ఉంటాము. తెలుసు, ఎందుకంటే ఇది ఒప్పుకుంటేనే నా ప్రభు నా కొరకు జన్మించిన నా పాపముల కొరకు ఆయన మరణించాడనేటువంటి కన్ఫెస్ ఆ ఒప్పుకోలుతోనే ప్రతి సంఘము మనం ప్రభు యేసుక్రీస్తుతో సంధి చేయబడతా. నువ్వు ఒప్పుకోకపోతే ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినా కానీ నీ మీద ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, బహిష్కరణ ఎత్తివేయబడదు. దాన్ని అంటారు నిషేధం. నీ మీద నిషేధం పోదు. ఎప్పుడు పోయింది ఆ నిషేధం? నీ నా మీద ఉన్న నిషేధం ఎప్పుడు పోయింది? నిషేధం ఎప్పుడు పోతుంది? ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు మన మీద ఉన్న నిషేధం తొలగిపోయింది, మన మీద ఉన్నటువంటి ఆ రుణము తీర్చుకోబడుతుంది. గొర్రెల కాపర్లకి ప్రియదేవుల సంఘమ విముక్తి వచ్చింది. ప్రియదేవుల సంఘం అక్కడ ఇక నేపాల వాళ్ళు ఎప్పుడు గొర్రెలు కాసుకోవడానికి పోలా, గొర్రెల కాపర్లకు అక్కడ వారికి విముక్తి చేసింది. ఎప్పుడైతే సువార్తమానం వచ్చిందో ప్రజలందరికీ కలుగువో మహాసంతోషకరమైన సువార్తమానము ఎప్పుడైతే తోతలు తీసుకొచ్చి గొర్రెల కాపర్లు చెప్పారో, చెప్పినట్టు మాటను విన్నారో, త్వరగా వెళ్ళి చూద్దామని వెళ్ళి దర్శించారో, అప్పుడు వారి మీద ఉన్నటువంటి సమాజంలో వారి మీద ఉన్నటువంటి నిషేధం పోయింది. ప్రియదేవుల సంఘమ అప్పుడు సమాజంలోకి వచ్చి ప్రజలందరికీ వారికి బోధిస్తా ఉంటే మహా అనేక మంది జనులు గొర్రెల కాపర్లు చెప్పేటువంటి సంగతులు మాటలు విని ఏమైపోయారంట, ఆశ్చర్యమైపోయారు. ప్రియదేవుడు ఆశ్చర్యపడిపోయారు. ఒకప్పుడు ప్రియదేవుడు సంఘం అని చెప్పాను ముందు వాంగ్మూలం ఇచ్చేటువంటి స్థితి గొర్రెల కాపురకు లేదంట. అక్కడ సాక్ష్యం ఇచ్చేటువంటి స్టేటస్ గొర్రెల కాపురకు అసలు లేదు, మాట్లాడే అవకాశమే లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్యను చూచారో దర్శించారో కరుణారా చూచి ప్రకటే ఎప్పుడైతే తిరిగి వస్తూ ఉన్నారో అప్పుడు ప్రియదేవుల సంఘమ వారి మీద ఉన్న నిషేధం అంతా కూడా తొలగిపోయింది. నీ నా మీద ఉన్న నిషేధం తొలగాలంటే మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూడవలసిన లేదు. ఎక్కడుంటే అక్కడ ప్రభు యేసుక్రీస్తు అనే స్థలం నుండి ఆ స్థలంలో సొంత రక్షకుడిగా మనము అంగీకరిస్తే చాలు. ప్రియదేవుల నీ మీద నా మీద ఉన్న ప్రతి బహిష్కరితము ప్రతి నిషేధము ప్రతి పాపం అంతా కూడా పోతామంట. కనుక రెండోదిగా సర్ప్రైజింగ్, వారి జీవితం గొప్ప అద్భుతంగా ఎక్కడో గొర్రెలు కాసిన వాళ్ళకి చేత వీధుల్లోకి సంత వీధుల్లోకి తీసుకొచ్చి సువార్త ప్రకటించేటువంటి సేవకులుగా చేస్తున్నాడు. సార్ కారణం ఏంటంటే వారు అంగీకరించిన విధానంలో ఒకవేళ కనుక ఆ సువార్త వచ్చినప్పటికి కూడా లేకపోతే వారు గనక అంగీకరించకపోతే వారి బ్రతుకులు ఇంకా అంధకారములోనూ బహిష్కరించబడినగా నిషేధించబడినగా తోలువైన ప్రజలుగానే ఉండేవి. వారి ఇంకా గొర్రెల కాపురగానే కాని ప్రియదేవుల సంఘమ వారు అంగీకరించారు సువార్తను ప్రకటిస్తారు. అనచుగొల్లొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అను కడకు క్రీస్తు అందరికీ తెలిపినారు రక్షకుడు దయచేయుట మన కొరకు పరమా రక్షకుడు దయచేయుట.
ఏంట అను అక్కడ ఏంట అక్కడ ఆ చరణంలో అనుచుకొల్ల ఒకరికొకరు ఆనవాలు చెప్పుకుంటూ వెళ్ళారంట. అంత మాత్రమే సువార్తను ప్రజలందరూ కూడా తెలియచేసినట్టు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. నువ్వు ఎప్పుడు చెబుతా? సమయము తీసుకోలేదు అయ్యా. ఈరోజు చూశానుగా, రెండు రోజులు కన్ఫర్మేషన్ చేసుకుని, రెండు రోజులు మంచేదో చెడో చూసుకుని, ఆ తర్వాత నేను ప్రచురణ చేస్తాలే, ఆ తర్వాత సాక్షిగా ఉండాలి, ఆ తర్వాత సువార్త ప్రకటిస్తాలి అనేటువంటి గ్యాప్ తీసుకోలేదు. ఇమ్మీడియట్ ఎఫెక్ట్, అప్పుడే తక్షణమే వారి జీవితాలు మార్చుకున్నారు. తక్షణము చూడటానికి వెళ్ళారు దేవుడే నీహో, తక్షణమే వారి మీద ఉన్న నిషేధం తీసేసాడు. వారు తక్షణం మార్చబడ్డారు, సువార్త కొరకు ఎన్నుకోబడ్డారు. ప్రియమైన సంగమా, ప్రభు యేసు క్రీస్తు వారి కొరకు సువార్త. మరి నువ్వు ఎప్పుడు ప్రియమైన సంగమా నీ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేసుకుంటా? ఒకవేళ అయ్యా నా మీద నిషేధాన్ని నా ప్రభు యేసు క్రీస్తు అంగీకరించాను, ఆయన కొరకు నేను నమ్మకంగా జీవిస్తున్నాను, నా మీద నిషేధాన్ని ఎత్తివేసుకున్నాను, నమ్మకంగా ఉన్నానంటే పర్వాలేదు. ఇంకా కూడా నీ మీద ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేయించుకోకుండా, ఆయన అంగీకరించకుండా, నిషేధాన్ని ఎత్తివేయించుకోకుండా బహిష్కరించబడిన ప్రజలుగా సమాజంలో గొప్పవాడు అనుకుంటూ తిరుగుతున్నావేమో, సమాజంలో గొప్పవారితో మనం పిలిపించుకుంటున్నామేమో. ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ప్రియదేవ సంగమా ఆయన దగ్గరకు వచ్చి, ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు రిజెక్ట్ చేస్తున్నావో ఆయన న్యాయ సింహాసనం మీద నిలబడినప్పుడు ఆయన రిజెక్ట్ చేయకుండా చూసుకోవాలి ప్రియదేవ సంగమా. అప్పుడు మరలా రిజెక్ట్ చేయకుండా మనము చూసుకోవాలి. కనుక ఆయన రెండవ రాకడ కంటే ముందుగానే మన జీవితం మన మీద ఉన్నటువంటి ఆ బహిష్కృతమైనటువంటి బలహీనతను తీసివేసుకొని నరవతారిగా ప్రభు యేసు క్రీస్తు నా కొరకు నా పాపములను కొరకు వచ్చినాడు. అంగీకరిద్దాం నా స్థితిలోనికి, నా స్టేటస్లోనికి వచ్చాడు. కనుక నా స్టేటస్ ఏందో నాకు అర్థమవుతుంది. నా స్టేటస్ ఏసైన కనుక అంగీకరించకపోతే నా స్టేటస్ పశువులు మాకే, ఏసరి కనుక అంగీకరించకపోతే నా స్టేటస్ ఆ పురికి తొట్టే, ఏసరి కనుక అంగీకరించకపోతే స్టేటస్ రక్షణ అనేటువంటి స్థితే. ఆ స్టేటస్ లోనికి ఏసయ్య వచ్చాడు. కనుక అంగీకరిద్దాము, మోక్ష రాజ్యానికి పరలోక రాజ్యానికి వెళ్తాము. ప్రభు యేసు క్రీస్తు గొర్రెల కాపురులను అంగీకరిద్దాము, మన మీద ఉన్న నిషేధాన్ని తొలగించుకుందాము, ఆయన సువార్తను అనుదినము కూడా అనేక మందికి ప్రకటిద్దాం, సువార్తికులుగా ప్రకటిద్దాం, సాక్షులుగా ప్రకటిద్దాం. అనేక మందికి ప్రభు యేసు క్రీస్తు రాజ్య వ్యాప్తిలో, ఆయనకి సువార్త వ్యాప్తిలో, శిల్వ సువార్త వ్యాప్తిలో సాధనాలుగా పనిముట్లుగా వాడుతాం. ఆ రీతి కొట్టడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మన ముందున్నటువంటి కాలం అంతా కూడా ఆయన పరిశుద్ధ సేవలో మనల్ని వాడుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు తోడుగుండును గాక. ఆమెను సమస్త జ్ఞానం ఇచ్చిన దేవునికి సమాధానము యేసు క్రీస్తులకు హృదయములకు తలపులకు కావాలని నడిపించును గాక. ఆమె మనసో
ఒకవడు కానుకలో దశభాగములో కృతజ్ఞత తర్పణలు అర్పించేవారు దయతో ముందుకు వచ్చి మేము యొక్క అర్పణలో దేవునికి అర్పించవలసిందిగా ప్రభువు మనం చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. మొదటగా పురుషుల దయతో ఉండండి. జన్మదినమును పునరుస్మరించుకొని నీ సన్నిధి ఎదుట నిలబడి గడిచిన దినములలో మా దేవుడైన యెహోవా ఏ రీతిగా మాకు తోడుగా ఉండి మానేలు దేవుడుగా ఉండి సకల అపాయము నుండి ప్రమాదము నుండి తప్పించాడో క్షేమమును సంతోషాన్ని మా జీవితాలు అనుగ్రహించినాడని కృతజ్ఞతతో ప్రభువా మరి పని చేయగా ఉద్యోగము చేయగా వ్యాపారము చేయగా వచ్చినటువంటి వేతనమును తిరిగి మరలా నీ పరిశుద్ధమైన పరిచర్య కొనసాగింపు కొరకు బిడ్డలు అర్పిస్తున్నటువంటి కానుకలను మీరు గైకొని ఏమి సాగుకులు పోషకబడి సాగులో వినియోగించడం ద్వారా ఈ రాజ్యంలో వారికి గొప్ప మేలును ప్రభు మీరు ఫలములను దయచేయమని వేడుకుంటూ ఉన్నా. దేవునికి పరిశుద్ధ చట్టమును మీరుచున్నారు కనుకను
ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మన రక్షకుడైన యేసు క్రీస్తు చెప్పి ఉన్నాడు. కనుక వీరిని దేవుడు తన దయా దాక్షిణ్యముల వలన బాప్తీసము మూలముగా విమోచకునికి సంఘములోనికి చేర్చుకొని దానిలో జీవమును గల అవయములు గల చేయనట్లు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుణ్ణి వేడుకోవాలని మిమ్మల్ని ప్రతిమలాడుచున్నాము. ప్రార్థన చేసుకుందా. మీరు ప్రతిమలాడి వేడుకొనిచున్నా. ఓ ప్రభువా, అడుగుడి మీకు వేయబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీ కొరకు తీయబడునని నీ ప్రేమకుమారుని ద్వారా నీ వాగ్దానం చేస్తున్నావు. కనుక ఈ బిడ్డలను నీ బిడ్డలుగా అంగీకరింపమని ఆ యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనిచున్నాము. ఆమేన్. పరిశుద్ధ వాక్య భాగము విందా. యూదుల అధికారి అయిన నికోదేమును పరిచయకుండెను. అతడు రాత్రి యందు తన యందుకు ఆయన యందుకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యందు వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడైతేనే గాని నీవు చేయించిన చుట్టుక్రియలు ఎవడనూ చేయలేని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నీతో చెప్పుచున్నందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందివే గాని ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగనే ఉన్నాడు. వాగ్దానములను చేత మిక్కిలిని ప్రియులారా, మీరు ఈ బిడ్డలను పరిశుద్ధ బాప్తీసం ఇప్పించుటకు వచ్చి ఉన్నారు. మన ప్రభువైన యేసు క్రీస్తు మిమ్మను మీ బిడ్డలను చేర్చుకొని ఆశీర్వదించి పాపముల నుండి మిమ్మను మీ బిడ్డలను విడిపించి పరలోక రాజ్యమును నిత్య జీవమును అనుగ్రహింపవలనని ఈ సంఘము ప్రార్థించిన విధమును మీరు విని ఉన్నారు. మరియు మనము ప్రార్థించినవన్నీ ఇచ్చదని తన పరిశుద్ధ వాక్యమందు మన ప్రభువైన యేసు క్రీస్తు వాగ్దానం చేసినట్టు మీరు విని ఉన్నారు. ఆయన వాగ్దానములను తన మట్టుకు తాను దృఢ నిశ్చయముతో నెరవేర్చును. కాబట్టి మాటలు మీరు నా ఎదుట చెప్పండి. తల్లిదండ్రులు ఇప్పుడు బిడ్డల పక్షాన తల్లిదండ్రులు మీ వాగ్దానాలు చెప్పాలి. కాబట్టి క్రీస్తు ఇట్లు వాగ్దానం చేసినందువలన మీరు ఈ బిడ్డల పక్షమున సంఘము ఎదుట ఈ వాగ్దానమును చేయవలెను. సాతానును వారి క్రియలన్నిటినీ లోకం యొక్క వ్యర్థాతిశయమును ఘనమును లోక సంబంధమైన దురాశలన్నిటినీ శరీర సంబంధమైన పాపేచ్ఛలను వెంబడింపక వాటి వలన ప్రేరేపింపబడక వాటిని మీరు ఈ బిడ్డల పక్షమున విడిచిపెట్టుచున్నారా? కాబట్టి క్రీస్తు ఇట్లు వాగ్దానము చేసినందువలన మీరు సంఘము నిదుచును ఈ వాగ్దానము చేయవలను. మీరును మీ బిడల పక్షమున సంఘం ఎదుటి వాగ్దానమును చేయవలను. సాతానును వారి క్రియలన్నింటినీ లోకం యొక్క వ్యర్థాతిశయమును ఘనమును లోక సంబంధ దురాశలన్నింటినీ శరీరమైన వాటి వల్ల ప్రేరేపబడక వాటిని బిడల పక్షముగా విడిచిపెట్టుచున్నారా? సరే, ఈ సమయంలో దయతో మోకరించండి. బాప్తీసము పొందడానికి ఈ బిడ్డలను తెచ్చి ఉన్నారా? అవును, తెచ్చి ఉన్నాము. ఈ విశ్వాసం ముందు నిలుచుందినని ఈ బిడ్డలకు దేవుని వాక్యము నేర్పించి ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచదనని వాగ్దానం చేయించున్నారా? అవును, దేవుని సహాయం వలన అలాగుననే చేయను.
ఆంధ్ర ఎవంజెలికల్ ఉదర సంఘం యొక్క బోధనలను ఈ బిడ్డలను పెంచదనని వాగ్దానం చేయుదురా దేవుని సహాయం వలన అలాగే చేయుదురు. ప్రార్థన చేస్తాం. కనికరము గల దేవ, ఈ బిడ్డలలో నుండి పాత ఆదామును పాతి పెట్టబడి కొత్త స్వభావము జన్మించినట్లు అనుగ్రహము. ఈ బిడ్డలలో శరీర దురాశలన్నింటినీ నశింపచేసి ఆత్మ సంబంధమైన భక్తిని వృద్ధి పొందినట్లు అనుగ్రహము. ఈ బిడ్డలు లోకమును శరీరమును సాతానును గెలిచి జయకరముగా జీవించుటకు ఈ బిడ్డలకు సామర్థ్యమును బలమును అనుగ్రహము. సర్వమును సదా పరిపాలించు సర్వశక్తి గల దేవ, ఇక్కడ నీకు సమర్పింపబడు వీరు నీ కనికరము వలన పవిత్రమైన జీవముతో అలంకరింపబడి నిత్య ఫలములు ఫలింపు పొందినట్లు యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహమని వేడుకొనుచున్నాము. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుడి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీకు బాప్తిస్మించుచున్నాను. ఆమేన్. సిలువ వేయబడిన క్రీస్తునికి మీదట ఒప్పుకొనవలెనని క్రీస్తు శక్తి కలిగి లోకముతోనూ పాపముతోనూ సాతానుతో ధైర్యముగా పోరాడుచు మరణ పర్యంత వరకు క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకుడు సేవకుడుగా నీ ఉండవలన నీ మీద సిలువ గుర్తు వేయించున్నాను. ఆమె మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు నిన్ను నీటి మూలముగాను పరిశుద్ధాత్మ మూలముగా నిన్ను మరలా జన్మప చేసి నీ పాపమును క్షమించను. ఆయన తన కృప చేత నిత్య జీవముకై నిన్ను బలపరచున గాక. ఆమె నీకు సమాధానము గాక. ఆమె క్రిస్పిన్, నేను నీకు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామము నీకు బాప్తిస్మించుచున్నాను. ఆమేన్. సిలువ వేయబడిన క్రీస్తు నీకు మీదట ఒప్పుకొనవలెననియు క్రీస్తు శక్తి కలిగి లోకముతోనూ పాపముతోనూ సాతానుతోనూ ధైర్యముగా పోరాడుచు మరణ పర్యంతం వరకు క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకురాలుగా నీ ఉండవలన నీ మీద సిలువ గుర్తు వేయించున్నాను. ఆమె మన ప్రభు యేసు క్రీస్తు యొక్క తండ్రియగు సర్వశక్తి గల దేవుడు నీటి మూలముగాను పరిశుద్ధాత్మ మూలముగాను నిన్ను మరల జన్మింపచేసి నీ పాపములన్నింటి నిక్షమించను. ఆయన తన మహాకృప చేత నిత్య జీవముగా నిన్ను బలపరచును గాక. ఆమె నీకు సమాధానము కలుగును గాక. ఆమె నిహాల్, నేను తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో నీకు బాప్తిస్మించుచున్నాను. ఆమె సిలువ వేయబడిన క్రీస్తు నీకు మీద తోపుకొనవలననియు క్రీస్తు శక్తి కలిగి లోకముతోను పాపముతోను సాతానుతోను ధైర్యముగా పోరాడుచు మరణ పర్యంతం వరకు క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకుడుగా నీ ఉండవలన నీ మీద సిలువ గుర్తు వేయించున్నాను. ఆమె మన ప్రభు యేసు క్రీస్తు యొక్క తండ్రి సర్వశక్తి గల దేవుడు నీటి మూలముగాను పరిశుద్ధాత్మ మూలముగాను నిన్ను మరలా జన్మింప చేసి నీ పాపములన్నింటినీ క్షమించను. ఆయన తన మహాకృప చేత నిత్య జీవముగా నిన్ను బలపరచును గాక. ఆమె ఆమె ఆమె. ఎల్లప్పుడు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమె. వలన మీరు ఈ బిడల పక్షమున సంఘం ఎదుటి వాగ్దానము చేయవలెను. సాతానును వారి క్రియలన్నిటిని లోకము యొక్క వ్యర్థాతిశయమును ఘనమును లోక సంబంధమైన దురాశలన్నిటినీ శరీర సంబంధమైన పాపేచ్ఛలను వెంబడింపక వాటి వల్ల ప్రేరేపింపబడక వాటిని మీరు ఈ బిడల పక్షమున విడిచిపెడుతున్నావా? విడిచిపెడుతూ ఉన్నాను. క్రైస్తవ ఈ క్రైస్తవ విశ్వాసంలోనికి బాప్తీసము పొందుటకు ఈ బిడ్డను తీసి తెచ్చి ఉన్నారా? అవును, తెచ్చి ఉన్నారా. ఈ విశ్వాసము నిలిచిందనని ఈ బిడ్డలకు దేవుని వాక్యము నేర్పించి ప్రభు యొక్క బోధలోను శిక్షలోను
పెంచుతానని వాగ్దానము చేయుచున్నావా? అవును, దేవుని సహాయం వలన అలాగే చేయుదును. ఆంధ్ర ఎవెంజికల్ సంఘం యొక్క బోధ యందు ఈ బిడ్డలను పెంచుదరని వాగ్దానము చేయుచున్నావా? దేవుని సహాయం వలన అలాగే చేయుదును. ప్రార్థన చేసుకుందామా. ప్రార్థన. కనికరము గల దేవా, ఈ బిడ్డలో నుండి పాత ఆదామును పాతి పెట్టబడి క్రొత్త స్వభావము జననించినట్లు అనుగ్రహింపము. ఈ బిడ్డలో శరీర దురాశలని నశింపచేసి ఆత్మ సంబంధమైన తృప్తి వృద్ధి పొందినట్లు అనుగ్రహింపము. ఈ బిడ్డను లోకమును శరీరమును సాతానును గెలిచి జయకరముగా జీవించుటకు ఈ బిడ్డకు సామర్థ్యమును బలమును అనుగ్రహింపము. సర్వమును సదా పరిపాలించుచు సర్వశక్తి గల దేవ, ఇక్కడ నీకు సమర్పింపబడ్డు వీరు నీ కనికరము వలన పవిత్రమైన జీవముతో అలంకరింపబడి నిత్య ఫలమును పొందునట్లు యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపమని నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ఇంద్రనీల్ రాయ్, నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీకు బాప్తిస్మించుచున్నాను. ఆమేన్. సిలువ వేయబడిన క్రీస్తు యొక్క మీద నొప్పు కొనవలనని, క్రీస్తు శక్తి కలిగి లోకముతోనూ పాపముతోనూ సాతానుతోనూ ధైర్యముగా పోరాడుచు మరణ పర్యంత వరకు క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకుడుగా నీ ఉండవలనని నీ మీద సిలువ గురించి వేయుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క సర్వశక్తుల దేవుడు నీటి మూలముగాను పరిశుద్ధాత్మ మూలముగా నిన్ను మరలా జన్మింపచేసి నీ పాపములను క్షమించను గనుక ఆయన తన కృపా చేత నిత్య జీవముకు నిన్ను బలపరచును గాక. ఆమే. నీకు సమాధానమును కలుగును చేయుగును గాక. తర్వాత తదుపరి లియో జాన్సన్ ఇక్కడే ఉన్నారు. ఆ తదుపరి పులగూర నతానియల్ గారు, పులగూర పవిత్ర గారుల కుమారుడు సుమిత్ కూడా ముందుకు సిద్ధంగా ఉండండి అమ్మా. ఇంకా ఎవరైనా పేర్లు చెప్పినట్లయితే సిద్ధపడినటువంటి వారు ముందుకు వచ్చి మీ బిడ్డలను వేలంపాటలో పాల్పంపులు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అనన్య పేరు. పోచర్ల ప్రకాష్ పావని గారుల కుమార్తె అనన్య 3 ఇయర్స్, 3 సంవత్సరాల పాపకు ఈ సమయంలో మన సంఘ పెద్ద గారు ఆధ్వర్యంలో వేలంపాట పెడుతూ ఉన్నారు కనుక ఆ క్రమముగా పాడవలసింది మనం చేస్తాం. ఆంధ్ర వంశకల్ లోతున్న సంఘం యేసు ప్రభు పేరిట అనయాని మరి దేవునికి సమర్పించి ఉన్నారు. దేవుని పాట 100 రూపాయలు. దేవుని పాట 100 రూపాయలు. అనన్య 500. యేసురత్నం గారి పాట 500. అనన్య యేసురత్నం గారి పాట 500. యేసురత్నం గారి పాట 500. వినపట్లే ఎవరు పెద్దగా పాడండమ్మా. 5000. బులిబాబు గారి పాట 5000. అనన్యను 5000 రూపాయలు. నాగేంద్రం 6000 రూపాయలు. నాగేంద్రం 6000 రూపాయలు. 7000 రూపాయలు. బులిబాబు గారి పాట 7000 రూపాయలు. ఒకటోసారి బులిబాబు గారి పాట 7000 రూపాయలు. ఒకటోసారి బులిబాబు గారి పాట 7000. రెండోసారి బులిబాబు గారి పాట అనయను 7000 రూపాయలు. మూడోసారి దేవునికి సమర్పించి ఉన్నారు. రెండు బులిబాబు గారు తీసుకురండి. 7000 తీసుకెళ్ళి తొందరగా
ప్రార్థన చేసుకుందాం. దగ్గరగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మోచర్ల ప్రకాష్ భావనలను మీరు ప్రేమించినటువంటి చెడ్డ బిడ్డ అననీయ అయ్యా, మీ ద్వారా గర్వఫలం పొందుకుని ఉన్నామని కృతజ్ఞతతో ప్రభు అనాడు. ప్రభు యేసుక్రీస్తు నిరీతిగా ప్రభు అయ్యా నీ మందిరావరణంలో ప్రతిష్ట చేశారు. అట్టి సందర్భాన్ని పురస్కరించుకుంటే బిడ్డన ప్రభు నీ సన్నిధిలో ప్రతిష్ఠించుండగా ఈ బిడ్డ వయసునందును జ్ఞానమందును నీ దయలోను మనుషుల దయలోను నీ సన్నిధిలో ప్రతిష్ఠించిన మొక్కగా ఎదిగి ఫలించి మహిమకరంగా నీకు దీవెన అనేక మంది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా బిడ్డ ఫలించడానికి సహాయం చేసి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని నీ సన్నిధిలో నాటిన మొక్క వలే తల్లిదండ్రులు బిడ్డను పెంచడానికి వారికి కావాల్సిన ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె వ్యతిరేక దేవుడు మీకు తోడుకుండును గాక. ఆమె ఆంధ్ర వంశిక లోతున్న సంఘం దేవుని పాట 500 రూపాయలు, చార్లెస్ గారు 1000 రూపాయలు, గెడ్డం చార్లెస్ గారి పాట 1000 రూపాయలు, లియో జాన్సన్ గారు పాప జాన్సన్ జాన్సన్ లియో జాన్సన్ జాన్సన్ రాయ్ చార్లెస్ గారి పాట 1000 రూపాయలు, రావు రేసత్న గారి పాట 5000 రూపాయలు, లియో జాన్సన్ రాయ్ రావు రేసత్న గారి పాట 5000 రూపాయలు, 6000 పులగొర పులిబాబు గారి పాట 6000 రూపాయలు, 6000 రూపాయలు పులిబాబు గారి పాట. ఒకటోసారి పులిబాబు గారు ముందంజలో ఉన్నారు. పులిబాబు గారి పాట గెడ్డం చార్లెస్ గారు 10000 రూపాయలు, గెడ్డం చార్లెస్ గారి పాట 10000 రూపాయలు ఒకటోసారి, 20000 రూపాయలు గెడ్డం చార్లెస్ గారి పాట, 30000 రూపాయలు గెడ్డం చార్లెస్ గారి పాట, 30000 రూపాయలు రెండోసారి, పులగొర బులిబాబు గారి పాట 40000 రూపాయలు, పులగొర బులిబాబు గారి పాట 40000 రూపాయలు రెండోసారి, పులగొర బులిబాబు గారి పాట 40000 రూపాయలు మూడోసారి. ప్రార్థన చేసుకుందాం. ఆంధ్ర యవంచిక లోతున్న సంఘం పాట, దేవుని యొక్క పాట, 500 రూపాయలు, సమిత్ 500 రూపాయలు, దేవుని యొక్క పాట 500 రూపాయలు. దేవుని యొక్క పాట సమిత్ 500 రూపాయలు, 5000 బాబన్న పాట 5000, లాజర్ బాబన్న పాట 5000, పులగొర బులిబాబు గారు 6000 రూపాయలు, పులగొర బులిబు గారి పాట 6000 రూపాయలు ఒకటోసారి, రాయడమ్మ గారి పాట 20000, రంగు ఉన్నారు 20000 రూపాయలు రాయడమ్మ గారి పాట రెండోసారి, పొలగర రాజేష్ 1000 రూపాయలు, సమిత్ ఒకటోసారి రెండోసారి మూడోసారి. దేవుడు దీవించిన గాక.
దృఢపచేసి నీకు సమాధానమును కలుగు చేయును గాక.
Do you know?